చూస్తున్నారు ఏ1 టీవీ ఇక బుల్టన్ లోకి వెళ్తే పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రంలో హనుమాన్ జంక్షన్ ఆవరణలో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో 35 మంది సాయిమాలలు ధరించారు పెద్ద భోగిలు పంచాయతీ పరిధిలోని వీరంతా సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని మాలలు ధరించినట్లు గురుస్వామి శంకర స్వామి లక్ష్మణ స్వామి తెలిపారు ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నెలలో సాయిమాలలు ధరించి 41 రోజులు దీక్ష చేసి సిరి యాత్ర ప్రయాణం చేస్తామని వారు వివరించారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో అక్రమ నిర్మాణాలు అధికమయ్యాయని లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్రావు వివరించారు గత నెలలో బొబ్బిలి పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయగా కేవలం 18 నెలల్లో పాన్లు లేని 240 కట్టడాలు గుర్తించినట్లు ఆయన చెప్పారు దీనివలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుందన్నారు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల సంరక్షణ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసరి సురేష్ పాల్గొన్నారు కాలువల మీద కూడా అనుమతులు లేకుండా చాలా మోటగా షాపులు కట్టే పరిస్థితి కనబడుతుంది అనమాట మరి అధికారులు దీన్ని చూసి చూడ వదిలేస్తున్నారో లేకపోతే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అనమాట దీనివల్ల ఏంటంటే మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం పూర్తిగా గండి కొడి గండి కొట్టేసి అక్కడ ఎవరైతే అక్రమార్కం వాళ్ళ జేబులో వెళ్ళిపోతున్న పరిస్థితి అనమాట అంటే ఏం జరుగుతుందంటే ఈ అక్రమాలు అనేవి ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు గత తొలిదేశ ప్రభుత్వ హయాంలో దీనికి పునాది పడింది అనమాట అప్పుడు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వెళ్ళేయటం వల్ల అది యథేచ్ఛగా కంటిన్యూ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తూ చాలా మోట అక్రమాలు జరిగాయి ఆ తర్వాత ఈ ఆ కథాలు కూడా మనకి పత్రికలు మనకి చాలా మటుకు వచ్చిన రావడం జరిగింది తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏమైనా అక్రమాల మీద దర్యాప్తు జరిగి వారి మీద చర్యలు తీసుకుంటుందని భావించట్టుగా భావిస్తే అది కూడా పూర్తిగా నిరాశ మిగిలింది ప్రజలకు అనమాట సో అప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేసిందో అదే రకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది అనమాట అంటే అందరూ ఎవరో వచ్చినా సార్ చేసే పని అదే కాకపోతే అందరూ ఆందోళన మొక్కలే గత పద్ధతి కూడా మారలేదు అనమాట ఇది పరిస్థితి అనమాట ఓ పక్క చూసినట్టుగా మన గతకాలంలో మనకి 2 రోజుల పాటు ఏసీబీ కావాలి పట్టణ విభాగంలో తనిఖీ చేశారు అప్పుడు ఏం జరిగింది 240 అక్రమ కట్టణాలు అది 18 నెలల్లో జరిగింది అంటే దాదాపుగా మరొక అంటే నెల సంవత్సరాల కాలంలో 240 అక్రమాలు నిర్మించి వాళ్ళు గుర్తించారు మరి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ చర్యలు తీసుకున్నారా ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు దాని మీద ఎలాంటి సమాచారం కూడా లేదు అంటే ఒక 18 నెలలు జరిగిందంటే గత 3 సంవత్సరాల పాటు ఎంత జరుగుతుంది మరి ఏం జరిగింది ఏం చేస్తున్నారు మరి అధికారులు కట్టడం అది తెలియని పరిస్థితి బొబ్బులు ఏం జరుగుతుంది ఎవరు పట్టించుకుంటారు బొబ్బులు యథేచ్ఛగా ఎవరైతే అధికారి పర్మిషన్ ఇచ్చాడో వాళ్ళ అధికారి పేరు వాట్సాప్ నెంబర్ అది బిల్డింగ్ తో ప్లాన్ కూడా పెట్టాలి అసలు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మరలా అమ్ముకోవడం ద్వారా వేరకోట్ల కుంభకాణానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపిస్తూ స్థానిక తహసీల్దార్కి మెమరాండం అందించారు కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అక్రమాలు చేయకుండా పేద ప్రజలకు అందించాలని టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన డిమాండ్ చేశారు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
శృంగవరపు కోట నియోజకవర్గంలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల ప్రధాన కేంద్రాలతో పాటు పలు గ్రామాలలోని మండపాలలో ఘననాథులు కొలువుదీరారు. ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం భక్తులు ఆయా మండపాలలో స్వామివారిని ప్రత్యేక పూజలు చేశారు. నా పేరు మణికంఠ, నేను ఎస్కోట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి గత 25 సంవత్సరాల నుంచి ఎస్కోట శృంగవరపు కోట గౌరవీధిలో శ్రీ శ్రీ శివగౌరి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగా వినాయక మహోత్సవాలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ పోలీసు వారు ఇచ్చిన రూల్స్ పాటిస్తూ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఉత్సవాలకి పోలీసు వారి పర్మిషన్, ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకోవాలనే ఆంక్షలు ఉన్నాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు డీజే పెట్టకూడదు ఇటువంటి ఆంక్షలు పెట్టారు కదా, వాటిపై పోలీసులు ఒకసారి పర్మిషన్ తీసుకోవాలంటున్నారా? దానిపై పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బట్టి మనం చేస్తామని. ఈ సంవత్సరంకి ఎన్ని రోజులు కడుతున్నారండి బొమ్మని? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సింగరణి కార్మికవాడలో అల్లుడు ఇంటి ముందు తనకు రావాల్సిన డబ్బుల కోసం ఒక విశ్రాంతి కార్మికుడు నిరసన దీక్ష చేపట్టారు. భూమేష్ నగర్కు చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు పోలవరం నాగరాజు తన బామ్మర్దిని చేరదీసి సింగరేణి సంస్థల ఉద్యోగం ఇప్పించి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అడుగడుగున తన అల్లుడు మోసం చేశాడని ఆరోపిస్తూ తన ఇంటి ముందు నిరసనకు దిగడం గమనార్హం. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు విశ్రాంతి కార్మికుడు. షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది. రాజుగారి ముందు నేనేం చేయాలి సార్, ఇక అట్లా మొండిగా మాట్లాడితే నేనేం చేయాలి సార్ అన్నా. నేను నాకు డబ్బులు చేయాలి సార్, నేను ప్రూఫ్ చూపిస్తే తనేమో నాకు ఇవ్వాలి సార్ 10 లక్షలు. రాజుగారి ముందు వద్దు అని మా మిషన్. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. కుప్పం కొత్తపేటలోని వినాయకుడి ఆలయంలో వినాయకుడి ప్రత్యేక అభిషేకాలు చేసి ఘననాథునికి ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహించిన భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. కుప్పం మున్సిపాలిటీలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇల్లందులో మట్టి వినాయకులను ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించుకున్నారు. హిందువులు వినాయకుడి విగ్రహాలకు 3 రోజుల పాటు పూజలు నిర్వహించి సమీప చెరువులో నిమజ్జనం చేయనున్నారు. ఓన్ చెప్ప
కడప జిల్లా ప్రొద్దుటూరులో గడపడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 37వ వార్డులో ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్తో బాధపడుతున్న ఒక పేద మహిళ బాధను గుర్తించారు. ఆమె వైద్య ఖర్చుల కొరకు సంవత్సరానికి 50,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలు ఇస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. దీని ప్రకారం బాధితురాలకు 50,000 రూపాయలు అందజేయడం జరిగిందని ప్రొద్దుటూరు మహిళ అధ్యక్షురాలు కోనేటి సునంద మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునుపల్లి లక్ష్మీదేవి, కౌన్సిలర్ గరిటపాటి లక్ష్మీదేవి, రావులకల్లు అరుణ, వైసీపీ మహిళా నాయకురాలు గజ్జల కళావతి, పద్మ, వెంకట రమణమ్మ పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన దానిపైన పాజిటివ్గా స్పందించి 1 ఇయర్కు కావాల్సిన మెడికల్ ఖర్చులకు డబ్బు అందియడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్, దానిలో ఉన్న ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులను సవరించడమే కాకుండా ప్రజల యొక్క వ్యక్తిగత ఆరోగ్యానికి కావాల్సిన మెడికల్ ఎయిడ్ను కూడా ఆ లోకల్గా ఉండే ఎమ్మెల్యే స్పందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే సార్ నిన్న 35 వార్డు, నా పేరు రాజేశ్వరి, 37వ వార్డు. నిన్న ఎమ్మెల్యే సార్ గడప గడపకు వచ్చారు. నేను క్యాన్సర్ పేషెంట్ను. 15 ఏళ్ళ నుంచి ఇట్లా బాధపడతా ఉంటే ఆయన నీకేమ్మా అంత బాధ అని అడిగారు. నేను క్యాన్సర్కు మందులు, క్యాన్సర్ మందులు నాకు కావాలని ఆయన అడిగినాను. నెలకు నాకు సంవత్సరానికి 70-60 వేల దాకా అవుతాయి. ఆయన నేను ఆయన మంచితనంతో ఆయన మనసు బాధపడి నాకు 50,000 సంవత్సరానికి ఇచ్చానని చెప్పినారు. ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా ఎస్కోట తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎటువంటి అక్రమాలు లేకుండా పేద ప్రజలకు బియ్యం అందించాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, రెడ్డి వెంకన్న, చంద్రశేఖర్, మల్లేశ్వరరావు, బీసెట్టి అరుణ, సాయిరాం, శ్రీనురాజు, రాజు, అక్కునాయుడు, కన్నతల్లి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు కడుపులు దయించి కొట్టద్దు. ఆహార భద్రత చట్టంలో భాగంగా మరి ఏదైతే ఉచిత రేషన్ ఎక్కొట్టద్దు, ఉచిత రేషన్ ఎక్కొట్టద్దు, ఉచిత రేషన్ ఎక్కొట్టద్దు, ఉచిత రేషన్ ఎక్కొట్టద్దు, ఉచిత రేషన్ ఎక్కొట్టద్దు. 35 కేజీలు ఎవరు అండ లేకుండా ఉన్న లబ్ధిదారులు ఉన్నారు. మరి మేము కోరేది ప్రభుత్వం తరఫున, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఈ రేషన్ కావచ్చు, కేంద్రం నుంచి వచ్చిన రేషన్ కావచ్చు, లేకపోతే ఇతర రేషన్ ద్వారా పేద ప్రజలకు ఉచిత బియ్యం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పేదలకు ఇచ్చే ఫ్రీ బియ్యం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ బియ్యం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ బియ్యం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ట్రస్టీ గాజులపల్లి రామచంద్రుడు ద్వారా ప్రతి నెల 1వ తేదీ అందులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ జీవీజీ మహేష్ ముఖ్య అతిథిగా హాజరై 32 మంది అందులకు ఈ నెల పెన్షన్ ఒక్కొక్కరికి 200 నగదును పంపిణీ చేశారు. అనంతరం అందులకు స్వీట్లు, బ్రెడ్లు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గోవిందరాజులు, గూరప్ప, మహమ్మద్ బాసా, నల్లం శివశంకర్, గుత్తి సుబ్బరాయుడు, అరివేటి సుబ్బయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత, ఇది మన బాధ్యత కాదు, సేవా కార్యక్రమం కింద. నాకు తెలిసి తెలిసినంతలో 5-6 ఏళ్ళు పైన నుంచి 12 ఏళ్ళైంది ఫ్రీ వాటర్ ఇస్తున్నది. ఆ విధులు అందరూ కూడా వచ్చి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇళ్ళ దగ్గర సర్వీస్ వచ్చే తర్వాత ఏమైనా మానేశారేమో నాకైతే అందరికన్నా సర్వేంద్రియాణ నయనం ప్రధానం అంటారు కదా, ఆ మాదిరి వీళ్ళకి బ్లైండ్ పీపుల్కి మిగతా వాళ్ళందరికన్నా వాళ్ళు ఏదైనా చెప్పగలరు, చూడగలరు మిగతా వికలాంగులు. వీళ్ళకి సహాయం చేయడం అనేది ఇంకొంచెం గ్రేట్నెస్. మామూలుగా సహాయం చేసేదానికి ఇంకొక అడిషన్ మనకు ఎంతో సంతోషదాయకము. కానీ ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి సార్ ఆదరణ వల్ల ఈరోజు 38 మంది దాదాపుగా 32 మంది సర్వ్ అయినారు.
షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 121వ డివిజన్ ప్రగతి నగర్ కమ్యూనిటీ హాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ టీం జనతా కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడిని నెలకొల్పారు. కుక్కట్పల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కాలనీ అధ్యక్షులు ఆంజనేయులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కుక్కట్పల్లి యూత్ గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు, కనకయ్య, భాస్కర్, అమరేందర్ రెడ్డి, శ్యామ్ సుందర్, సత్యనారాయణ గౌడ్, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, సాయి కుమార్, విజయ్, శ్రావణ్, టీం జనతా కమిటీ సభ్యులు, మహిళలు, నీలాబాయి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జరుపుకున్న ప్రగతి నగర్ కమిటీ సభ్యులందరూ పేరు పేరున ఆయుర ఆరోగ్యాలు ఉండాలని భగవంతుడు వేడుకుంటారు. నగర్ లో అధ్యక్షుడు ఆంజనేయ గారు, అడ్వైజర్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో టీం జనతా వారు నిర్వహిస్తున్న ఈ గణేష్ మండపానికి ఈ సంవత్సరం కాకుండా ప్రతి ఏడాది కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. తీసే రోజు కూడా అంగరంగ వైభవంగా తీస్తూ ఉంటాము. అన్నదాన కార్యక్రమాలు ఏంది, మళ్ళీ కుంభం పూజ కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గణేష్ మండపం దగ్గర. ఈ గణేష్ మండపంలో పనిచేస్తున్న ప్రతి భక్తులకి వాళ్ళ కుటుంబాలన్నీ ఆయుధాలతో అష్టావిశ్వరాలతో ఉండాలని చెప్పేసి ఆ విద్వేషాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జనసేన సభ్యులు, యూత్ నాయకులు అందరి ఆదరణలో గత 30 సంవత్సరాలకు వెళ్ళి ఒక కమిటీ హాల్లో చిన్న గణేష్ ఇచ్చింది. చిన్న పిల్లల గణేష్ ఇవ్వాలంటే ఇప్పట్లో అదే పిల్లలు గణేష్ పెట్టుకుంటూ గణేష్ కార్యక్రమం వైభవంగా అత్యుత్తమ వైభవంగా జరుపుకుంటూ ఎలాంటి గొలాట మనస్పర్ధ లేకుండా ఈ గణేష్ ప్రోగ్రాం నిలబెట్టినందుకు అందరికీ పేరు పేరున మా యొక్క సీనియర్ అడ్వైజర్లకు, మా యొక్క బస్తీ ఫౌండర్లకు అందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గణేష్ ఉత్సవాలకు ఘనంగా నిర్వహించాలని మనం చేస్తాం. జూబ్లీ హిల్స్ అంబేద్కర్ నగర్ వాసులకి కొనిదల ఉపాసన తీపి కబురు చెప్పారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 అంబేద్కర్ నగర్లో 20 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారు. దీనికి ఆమె హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. బస్తీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు అపోలో బాధ్యత తీసుకుంటున్నారు కొనిదల ఉపాసన. అంబేద్కర్ నగర్కి త్వరలో ఒక స్కూల్ కూడా నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి మేడం దగ్గర వర్క్ చేస్తున్నాను. వర్క్ చేయడం వల్ల మేడం టీని ఈరోజు ఇమినేట్ చేయడం జరిగింది. ఇవ్వగానే మా దగ్గర వచ్చేసి మా దగ్గర పూజ చేసి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ బస్సుకి ఈ వచ్చి చూసింది లేదు. మేడం ఏం హామీ ఇచ్చింది మాకు? మేడం ఇక్కడ స్కూల్ కట్టేయడానికి హామీ ఇచ్చింది. చిన్నపిల్లలకు స్కూల్ కట్టే హామీ ఇచ్చింది. మాకు బస్సు డెవలప్మెంట్ కోసం ఏ విధంగా సాయం కావాలన్నా నేను సాల్వ్ చేస్తానని కూడా మాట చేయడం జరిగింది. మేడం ఇక్కడికి వచ్చి మా బస్సులో కనీసం దగ్గరికి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం లూటిచ్చేస్తుందని ఆరోపిస్తూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తక్షణమే ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా పేద కుటుంబాలకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి శ్రీను, విలియం కేరి, చింతకాయల రాంబాబు, వేములపూడి అప్పారావు, గుల్లా నాగరాజు, పేర్రాజు, పెన్నింటి సూరిబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం వద్ద కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా
పేదలకు పట్టి దండం పెట్టే రేషన్ డిపోల ద్వారా తెల్లగాటుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వము అక్రమాలు పాల్పడి వాళ్ళకి సరిగ్గా పంపిణీ చేయకుండా అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లకు తరలించి పేదల కడుపు కొట్టే కార్యక్రమం చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ ఎవరైతే తెల్లకాటుదారులకి బియ్యం పంపిణీ ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే పంపిణీ సక్రమంగా చేయాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే బ్లాక్ మార్కెట్లకు మళ్లించి చేస్తున్నారో వాళ్ళ మీద అందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకుని రేపు ఇవన్నీ అరికట్టి పేదలకు పంపిణీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు మండల కేంద్రంలో పాయకరిపేట ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు పాయకరిపేట మండలంలో చిట్బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రేషన్ డిపోల్లో జరుగుతున్నటువంటి అవకాశాలపై ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారికి మెమోరాండం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నారండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.